హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రుచులు. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఇష్టమైన నోరూరించే టేస్టీ రెసిపీ వచ్చేసి యాపిల్ స్వీట్స్ అంటారండి వీటిని. అయితే ఇవి ఈజీగా హైజీనిక్గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో నేను స్పష్టంగా చూపిస్తానండి. అయితే మనం ఈ స్వీట్ని స్వీట్ షాప్లో కొనాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం. ఒక కేజీ వచ్చేసి 400-500 అయితే ఉండిద్ది. నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపిస్తాను, తక్కువ ఖర్చుతో ఎలా చేయాలో చూపిస్తాను. అయితే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ రెసిపీ ఎలాగో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ని పెట్టుకుందాం. ప్యాన్ని పెట్టుకొని ఒక కప్పు వేడిచెనగ గుళ్ళని వేసుకుందామండి. ఇలా వేడిచెనగ గుళ్ళని వేసుకొని ఫ్లేమ్ని అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక కప్ అంటే నేను మెజర్మెంట్స్ వైజ్గా అయితే ఒక 1/2 కేజీ పల్లీలను అయితే తీసుకున్నానండి. ఇలా పల్లీలను తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం రంగు మారితే సరిపోయిద్దండి. అదేవిధంగా ఫ్రై చేసుకోని అవసరం లేదు, అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం అయితే రంగు మారింది, అస్సలు కాలని అవసరం లేదు. అందుకని నేనైతే స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ని ఆఫ్ చేసుకుని ఒక కాటన్ క్లాత్ని అయితే తీసుకుందాం. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఈ పల్లీలను ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని దీనిపైన ఉన్న తొక్కుని అయితే తీసేసుకుందామండి. మీరు చేతులతో తీసేవాళ్ళు ఉంటే చేతులతో అయినా తీసుకోవచ్చు, అస్సలు ఏమీ రాని వాళ్ళ కోసం అయితే నేను ఇలా చెప్తున్నాను. ఇలా తీసుకుంటే కొంచెం ఈజీగా తొందరగా దీనిపైన ఉన్న తొక్కు అయితే వచ్చేసిద్ది. ఇలా ఒకసారి మ్యాష్ చేసుకుందాం. చేసుకొని వీటిలో ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసుకున్నాం కదా, తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. వీటిని మనం ఓ మిక్సర్ జార్లో అయితే వేసుకుందాం. మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. నేనైతే ఆ పెద్ద జార్లో అయితే అవ్వలేదని చిన్న జార్లోకి టర్న్ చేసుకొని ఈ విధంగా పౌడర్ వేసుకున్నాను. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. గాలాడకుండా పెట్టుకోవాలండి. ఒక ప్లేట్ని అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం. ప్యాన్ని పెట్టుకొని మనం ఇక్కడ 1 కప్పు పల్లీలను తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు పంచదారని అయితే తీసుకుందాం. అలాగే 1/4 కప్పు అయితే వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాకాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. పంచదార బాగా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ మనం పాకం వచ్చే వరకు చేసుకోవాలండి. మనం తీగ పాకము రావనవసరం లేదు, అలాగని గట్టి పాకము రావనవసరం లేదండి. ఇలా కొంచెం పాకాన్ని ఒకసారి మనం చెక్ చేస్తే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోయిద్ది. ఏ రకమైన పాకం రావనవసరం లేదు, కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ ఉంది కదా, ఆ పల్లీల పౌడర్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని 1/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకుందామండి. ఈ మిల్క్ పౌడర్ అనేది ఏ మార్కెట్లో అయినా అవైలబుల్గానే ఉండిద్ది, లేదా గ్రోసరీ షాప్లో అయినా అవైలబుల్గా ఉండిద్ది. అడిగి తెచ్చి పర్చేస్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ మిల్క్ పౌడర్ అనేది 10 రూపీస్ ప్యాకెట్స్లో కూడా ఉండిద్దండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా సింపుల్ వేలో నేను చెప్తున్నాను. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలండి. మనం వేసిన పౌడర్స్ అన్నీ రెండింటిని బాగా కలుపుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ముద్దలు ముద్దలు అయిపోయిద్ది. ఇలా వేయగానే 2-3 నిమిషాల కోసం అయితే బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొనే కలుపుకోవాలండి. ఈ పిండి అనేది, ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 1-2 స్పూన్స్ వరకు ఇందులోకి నెయ్యిని అయితే యాడ్ చేసుకుందామండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ నెయ్యి ప్యాన్ నుండి సపరేట్ అవ్వకుండా ఈ పిండిలోకి కలిసేట్టు బాగా కలుపుకోవాలండి. కొంచెం ఇక్కడే టైం పట్టిద్ది. 1-2 నిమిషాలు ఇలాగే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకుంటే వేడి వలన ఇది ఈ నెయ్యి కరిగి ఈ పిండిలోకి అయితే
ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాలకుల పౌడర్ని వేసుకుందాం. యాలకుల ఎసెన్స్ని కూడా వేసుకోండి. నేను ట్రై చేశాను, నాకైతే దొరకలేదు, అందుకని నేను యాలకుల పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడైతే స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా తీసుకొని ఒక 2 నిమిషాల కోసం అయితే చల్లార్చుకుందామండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చల్లార్చుకుంటే మనం చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉండే వేడి ఉంటే సరిపోయిద్దండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఒక 2 నిమిషాల తర్వాత నేను ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉన్నాను. ఒక 3 నిమిషాల వరకు ఇలాగే పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్తో ఇప్పుడు ఈ పిండిని సగానికి ఎక్కువ శాతం కట్ చేసుకోవాలి. ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియోని చూడండి, క్లియర్ కట్గా అర్థమైంది. నేను చూపిస్తున్నాను కదా, కొంచెం పెద్ద ముద్దని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. తక్కువగా కట్ చేసుకున్న ఈ పిండి ముద్ద ఉంది కదండి, ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాల్స్ని చేసుకోవాలి. ఈ సైజులో చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తూ ఉన్నాను కదా, ఈ సైజులో అయితే చేసుకోవాలి. గులాబ్ జామ్ సైజులో అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పిండికి ఎన్ని ముద్దలైతే అన్ని బాల్స్ని అయితే చేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చే వరకు చేసుకోవాలండి. మర్చిపోకండి, రౌండ్ షేప్ రావాలి. ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చే వరకు చేసుకుందాం. మనం ఈ ప్రాసెస్ మొత్తం ఈ పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటున్నాను కదా, ఈ షేప్లో వచ్చే వరకు బాల్స్ని చేసుకుందాం. ఈ సైజ్ కూడా ఇదే రావాలండి, ఈ విధంగా రావాలి. మనకి స్వీట్ అనేది ఈ బాల్స్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి కావాల్సిన షేప్లో వచ్చే వరకు చేసుకోవాలండి. అంటే చిన్న బాల్ని తీసుకుంటే చిన్న స్వీట్ వచ్చింది, కొంచెం పెద్ద స్వీటే కావాలి అనుకుంటే కనుక పెద్ద బాల్ని చేసుకోవచ్చు. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి బాల్స్ని. నార్మల్గా నేను స్వీట్ షాప్లో దొరికే సైజులో అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఈ విధంగా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేలా ప్రిపేర్ చేసుకోవాలి, మర్చిపోకండి, రౌండ్ షేప్ రావాలి. ఇలా రౌండ్ షేప్ వస్తే మనకి స్వీట్ కూడా రౌండ్గా ఉండిద్ది. ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం సగం కంటే ఎక్కువ తీసుకున్న పిండి ముద్ద ఉంది కదండి, ఆ పిండి ముద్దని కొంచెం చిటికెడు తీసుకొని ఒక చిన్న బాల్ తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి. అంటే ఒక బెలూన్ ఆకారంలో రావాలండి ఈ పిండి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి, ఇలా చిన్న బాల్ తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేయాలి. ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక చిన్న బాల్ తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బెలూన్ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తే అది బెలూన్ షేప్ అయితే అయిపోయిద్ది. ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పిండి మొత్తాన్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాల్స్ చేస్తున్నప్పుడు పిండి అనేది కొంచెం స్టిక్కీగా అవుతుందండి. అలాంటప్పుడు కొంచెం పచ్చిపాలను తీసుకొని మన చేతులు తడుపుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి అనేది వేడిగా ఉంటే ఈ ప్రాసెస్ మొత్తం తొందరగా అయిపోయిద్దండి. చల్లారితే కనుక కొంచెం కష్టమైద్ది, అందుకని పచ్చిపాలను అయితే పక్కనే పెట్టేసుకుందాం. ఇలా నేను అన్నిటినీ ప్రిపేర్ చేశాను, నాకైతే పచ్చిపాల అవసరం రాలేదండి. నేనైతే 1 కప్పు పచ్చిపాలను అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని ఈ బాల్ని కొంచెం రౌండ్ షేప్ చేసుకున్నాను. మళ్ళీ ఇలా చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిన్న సైజు ముద్ద ఉంది కదండి, పిండి ముద్ద, ఇప్పుడు పాలల్లోకి ఒక్కసారి ముంచి ఈ విధంగా అన్నిటినీ అతికించుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బాల్కి ఇలా అతికించుకోవాలి. మీకు కనుక ఈ పిండి అతకట్లేదు అనుకుంటే కొంచెం పచ్చిపాలను అయితే యూస్ చేయండి. పాలు పచ్చివైనా పర్వాలేదు, లేదా కొంచెం వేడి చేసి చల్లార్చినా సరిపోయిద్ది. ఈ విధంగా రౌండ్గా అతికించుకున్న తర్వాత దానిపైనుంచి ఆ లైన్ మొత్తం ఇలాగే అతికించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను, చెప్తే అర్థం కాదండి, ఇది చూస్తేనే అర్థమైంది. ఒకసారి చూడండి, చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైంది. వీడియోని కొంచెం కూడా స్క్రిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా అన్నిటినీ ఇలాగే అతికించుకోవాలి. ఈ పిండి ముద్దకి ఈ విధంగా అతికించుకోవాలి.
నేనైతే వాయిస్ రికార్డ్ తీసేసానండి కొంచెం వీడియోలో, ఎందుకంటే మీకు అర్థం కాదని చెప్పి నేనైతే చూపించాను ఎలా చేయాలో ఏంటో మొత్తాన్ని చూపించాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ కలర్ని అయితే తీసుకుంటున్నానండి. గ్రీన్ కలర్ని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలర్ని ఈ విధంగా ఇలా అప్లై చేసుకోవాలండి. ఆ తర్వాత అరచేతిలోకి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ చేతితో రైట్ హ్యాండ్ని, రైట్ హ్యాండ్ చేతితో లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక బాల్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలండి. అప్పుడు కలర్ అనేది మనకి పర్ఫెక్ట్గా బయట మార్కెట్లో దొరికే విధంగా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూడండి, నేను చేస్తూ ఉన్నాను కదా ఈ విధంగా. ఒక ఈ విధంగా అన్ని స్వీట్స్కి ఇలాగే అప్లై చేయాలండి. మళ్ళీ ఒకసారి కలర్ అయితే అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకొని ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ నేను సేమ్ ప్రాసెస్లో ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్నాను కదా, సేమ్ అలాగే చేసుకోవాలి. అన్ని బాల్స్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇన్కేస్ మీకు గ్రీన్ కలర్ నచ్చకపోతే రెడ్ కలర్నైనా యూజ్ చేయొచ్చు, లేదా ఆరెంజ్ కలర్ ఉండిద్ది కదా ఆరెంజ్ కలర్నైనా ఇలాగే అప్లై చేసుకోవాలి, లేదా యెల్లో కలర్ని కూడా ఇలాగే అప్లై చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, స్వీట్ షాప్లో దొరికే యాపిల్ స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. చాలా ఈజీ వేలో అయితే మీకు అర్థమైంది కదా, ఇది చాలా ఈజీ. మీరు ఒకసారి ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి. వంట రాదు అన్న వాళ్ళు కూడా మీకైతే ఫిదా అయిపోతారు, నాది గ్యారంటీ. ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టండి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.